మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచార్య అంతక్షణ స్వామి గారు. నమస్కారం అండి. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి అడుగుతాను. అందరూ అనుకుంటుంటారంటే కష్టపడి పనిచేస్తే ఎంత దూరం ఉన్నా వెళ్ళొచ్చునండి. ఈవెన్ దాన్ని నేను కూడా బిలీవ్ చేస్తాను, అది పక్కన పెట్టేస్తే. అనంత కృష్ణస్వామి నాగరాజు కలిసి మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్టు యూట్యూబ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎలా అయిందంటే ఆలోచన స్థాయి మారిపోయింది. మీరు నేను ఇలానే కూర్చొని వీడియోస్ చేసాం, మనం కొత్తగా కూడా ఏం చేయలేదు, సబ్జెక్ట్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. గౌరవ డాక్టరేట్ వరకు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు వెళ్ళారు. అది నాకు గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి నా లైఫ్లో, నాకు పర్సనల్గా అయితే. ఎందుకంటే సార్, ఒక సబ్జెక్టు ఇలా కూడా ఉంటుందా అంటే ఆలోచన స్థాయిని ఇలా కూడా మార్చొచ్చాను. చాలామంది మోటివేషన్స్ వింటూ ఉంటారు, ఎక్కడో పడిపోయి అంటే అప్పుడు విన్నంతసేపే బాగుంటారు. అప్పుడు దాని నుంచి ఏం నేర్చుకున్నారా అని అంటే వీడియో వినటానికే బాగుంటుంది, మనసుకు తృప్తిగా ఆ టైం వరకు కలుగుతుంది, బట్ దాని తర్వాత మోటివేషన్ ఆగిపోతుంది. బట్ ఒక మనీ మంత్ర సబ్జెక్ట్కి వచ్చేటప్పటికే కంటిన్యూటీ ఉంటుంది, దానితో పాటు పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ నేను ఇంత అచీవ్ చేశానని చెప్పేసి ఫీడ్బ్యాక్ వీడియోస్తో పాటు నేను ఇంత గోల్డ్ కొనుక్కున్నాను, గోసేవ చేస్తున్నాను బయట, దాంతోపాటు నేను కొంతమందికి ఇలా దుప్పట్ల పంచనేది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. ఈ సబ్జెక్ట్ని మీరు రీసెర్చ్ చేసేటప్పుడు మీరు ఎలా అసలు థింక్ చేసుకుని ముందుకు తీసుకొస్తున్నారు? ప్రతి వీడియోలో ఓడ్ టు ఓడ్ నేను ఎప్పటికప్పుడు అడిగేది అంటే కొన్ని విషయాలు చెప్తే మారని డిఎన్ఏ కూడా ఆటోమేటిక్గా మారిపోతుందేమో, అంటే కొంతమందికి హెరిడేటరీ ఇది అని ఉంటుంది, బట్ ఆలోచన స్థాయిలో ఇలా జస్ట్ టర్న్ అవగానే ఆ హెరిడేటరీ మీనింగ్ కూడా మారిపోయేంత, అంటే ఆ డిఎన్ఏలో చేంజ్ కూడా వచ్చేసేంత ఇదిగా చెప్తూ ఉంటారు సబ్జెక్టు. ఎలా సార్ అదే? కొన్నిసార్లు మీరు చెప్తుంటే నాకే అనిపిస్తుంది ఒక విషయం ఎంత ఈజీ చేసి పడేసారంటే అని చెప్పేసి. అంటే ఈ సబ్జెక్ట్ అనేది మనము ఎక్కడి నుంచి ఎత్తుకొని తీసుకురాలేదు, మన జీవితంలో కలిగే అనుభవాల నుంచి మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నాం ఒకటి. రెండోది ఏంటంటే మన సబ్జెక్టులు ఎట్లుంటుందంటే ఒక ఏదైనా సరే ఒక వ్యసనంగా మార్చుకోవడం, లేదంటే దేనికైనా మనం బానిస అవ్వడం. అంటే ఆలోచన విధానంలో నేను చెప్పేది, మన భౌతికంగా కాదు, ఆలోచన విధానంలో. ఇప్పుడు నేను ఇది అని నమ్ముతాను అన్నప్పుడు వాడికి ఏం చెప్పలేము మనం, ఇది అని నమ్ముతాను అన్నప్పుడు వాడికి ఏం చెప్పలేము. ఓకే, కొందరు ఉంటారు ఛాందస్వాదులు ఉంటారు, వాళ్ళు ఏదైతే పట్టుకుంటారో అదే కరెక్ట్ అంటారు. ఇంకా దానికి నువ్వు ఎన్ని చెప్పినా ఇంకా వాడు నువ్వు వినడాడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే అందరి జీవితాల్లో వాళ్ళు పాటించేదే దాన్ని సత్యమేంటో తెలియజేస్తూ ఉన్నతి వైపు నడపడానికి చిన్న చిన్న అఫర్మేషన్స్, చిన్న చిన్న మార్పులు చెప్పాం వాళ్ళ జీవితంలో. అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా సరే ఖాళీ చేతులతో ఇంట్లోకి రాకండి, ఏదో ఒక వస్తువు తీసుకొని రండి, దానివల్ల మీ ఇంట్లో సమృద్ధి తోడవుతుందని ఒక చిట్టు తాతర చెప్పుకున్నాం మనం. ఎప్పుడో మీకు తెలీదు, నా క్లాస్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం కొత్త వాళ్ళు కదా, ఈ తంత్రం ఎవరు చేస్తున్నారంటే అందరి చేతులు లేపుతారు. ఇంతకుముందు ఆ చేయనప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు బ్రహ్మాండంగా ఉందండి, చాలా మార్పు వచ్చింది జీవితంలో, చాలా అంటే చాలా. అంటే ఎప్పుడు ఇంట్లో అన్ని స్టాక్ ఉంటాయి, ఎప్పుడు కూడా ఇది ఖాళీ ఉండదు, అంత సమృద్ధి అనేది తోడవుతుంది. విచిత్రమైంది ఇక్కడ ఈ యొక్క చిన్న పదానికి మీరు చేసే ప్రక్రియకి మతంతో సంబంధం లేదు, మతంతో సంబంధం, దేవుడితో సంబంధం లేదు, ఓకే, ఒక జాతితో సంబంధం లేదు. నువ్వు మానవుడైతే చేస్తే సరిపోతుంది. దాంతోపాటు దీంట్లో కష్టము లేదు. ఇప్పుడు దానికోసం ఏదో చేయాలి, సాధన చేయాలి, గంటలు కూర్చోవాలి, లేదంటే నేను దాని మీదే కూర్చోవాలి, పరిశోధన చేయాలి, అట్లాంటిది ఏం లేదు. సింపుల్గా బయటకు వెళ్ళి మీరు ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా, మీరు బయటకు వెళ్ళారు ఏదో పని మీద, పిల్లలు కానీ తల్లి కానీ మా భర్త కానీ, ఇంట్లోకి వచ్చేప్పుడు ఒక వస్తువు తీసుకుని రమ్మనం, దాంట్లో తప్పేముంది, అది చాలా సులభంగా ఉంది కదా. అలా ఏం చేసామంటే వాళ్ళ జీవితాల్లో చిన్న చిన్న పదాలు, నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నాకు వేల రెట్లు వెనక్కి తిరిగి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, ఒక కృతజ్ఞత తెలుపుకోవడం తప్పేముంది, దాంట్లో ఖర్చేం లేదు. ఎంత హ్యాపీనెస్, దాంట్లో ఒక అద్భుతమైన ఫీలింగ్ రావడం, ఆ ఫీలింగ్తో వాళ్ళందరూ ఫ్యామిలీ ఆనందంగా ఉండడం, అలా పిల్లలు చెప్పుకుంటున్నారు ఈరోజు, ఆ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దానివల్ల ఏమైపోయింది, ఒక పాజిటివ్నెస్ అనేది వాళ్ళ ఫ్యామిలీ సరౌండింగ్ ఏర్పడింది. దాంతో ఇంతకుముందు లేని విషయాలు ఈరోజు చూడగలుగుతున్నారు, గొప్ప గొప్ప విషయాలు వాళ్ళు అనుభవించేటి అన్నీ కూడా, ఎప్పుడైతే కోరికలు అలాగే స్తబ్దమైపోయినాయో అవన్నీ కూడా ఇవ్వాలని తీర్చుకోగలుగుతున్నారు. కాబట్టి మనం ఏం చేసామంటే వాళ్ళ జీవితంలో ఈ సబ్జెక్ట్ని వాళ్ళకి తెలియకుండానే ఒక భాగంలాగా చేసి వాళ్ళ జీవితంలో మార్పు వచ్చే విధంగా చూపించాం, కాబట్టి అందరు దాన్ని ఆదరిస్తున్నారు. పర్సనల్గా చాలామంది అచీవ్ చేసిందే, మొదట్లో బ్రాహ్మీ ముహూర్తం గురించి మీరు చెప్పారు,
దాని తర్వాత అఫర్మేషన్స్ని జర్నల్ కిందకే కనుక రాస్తే అది డిక్లేర్ చేసినట్టు మేనిఫెస్టేషన్ కింద నేను ఇది చేయబోతున్నాను అని చెప్పేసి మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు. ఒక్కసారి అది గుర్తు తెచ్చుకుందాం, ఎందుకంటే ఈ రోజుకి అంటే రాస్తున్నారు ఈవెన్ నేను కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. దానివల్ల రిజల్ట్ చూసాం కాబట్టి మీరు నేను ఇక్కడ దాకా కూర్చొని ఇంకా జర్నీ బెస్ట్ లెవెల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు చెప్తున్నాను. దాని ఇంపార్టెన్స్ని ఏ విధంగా గ్రహించి మీరు చెప్పగలిగారండి అసలు అప్పట్లో? ఇది ఇప్పుడు మాట కాదు, మనం వీడియో స్టార్టింగ్లో 2018లో మాట్లాడుకున్నటువంటి 2018లోనూ 2019లోనూ మాట్లాడుకున్నటువంటి మాట. ఇవాళ వాటి మీద వైరల్ వీడియోస్ నేను చాలా చూశాను. ఎస్, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నేను ఈ సబ్జెక్ట్లోకి రాకముందు ఇంతకుముందు నేను పర్వతం చేసేది నేను తాంత్రికుండా అని చెప్పాను మీకు. ఓకే, దాంట్లో ఎలాంటి భేషజం లేదు నాకు, నేనేదో నేను చెప్పుకోవాలి కదా నాన్న. అక్కడ ఏమైందంటే నేను ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి కొన్ని సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు మాత్రమే నేను ఈ సబ్జెక్ట్కి ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే అక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక భగవంతుడు సాధనలో కానీ లేకపోతే ధ్యానం కానీ ఆ పద్ధతిలో కుండలి కానీ ఎర్లీగా 4:30, 4 లేపుతారు వాళ్ళు. లేపి మనకి దాదాపు 3, 3:30 లేపుతారు. కలకృతులు అవి తెరుచుకొని ఆయన స్నానం వచ్చేసేసి మడి కట్టుకొని ఆయన కూర్చోవాలి ధ్యానం. ఎందుకు ఇప్పుడే కూర్చోవాలి అనే ఆలోచన నాకు వచ్చింది. ఈ టైంలోనే ఎందుకు కూర్చోవాలి నేను? వేరే టైంలో కూర్చుంటే ఏమవుతుంది అర్థం? తెల్లవారుజామున ఎందుకు కూర్చోవాలి అనే దాని మీద నేను డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళతో. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాల్ని నేను ఆలోచించినప్పుడు నిజంగా కూడా నేను ట్రయల్ చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి. అద్భుతాలు జరిగే సమయంగా నేను గుర్తించి మీ అందరికీ చెప్పాను. తప్పేముంది దాంట్లో? మీ జీవితంలో అనుభవాలు కావాలి కదా. అంటే ఇప్పుడు అదంత తంత్రము లేదు దేవుడో అని పక్కన పెట్టేస్తే డబ్బు కోసం దాన్ని ఎందుకు మనం యూజ్ చేయొచ్చు? డబ్బు సంపద ఐశ్వర్యం అనేది మన గొప్ప దేవుడు కదా, మన సబ్జెక్టు కదా ఇది. మన సబ్జెక్టులో దాన్ని కలిపితే తప్పే ఉంది, ఒక సక్సెస్ సాధిస్తాం కదా. దాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇది ఎందుకు అనేది కూడా నేను దాన్ని ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సమయంలో ఎందుకు వచ్చేవాడిని, దానివల్ల ఏమేమి అవుతుంది. చాలామంది ట్రయల్ చేశారు, మంచి సక్సెస్ సాధించారు కదా. తప్పే ఉంది ఒక మంచి విషయం చెప్పడంలో. అక్కడి నుంచి గ్రహించడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం ఏంటంటే సార్, ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు చాలా లోతుకు వెళ్ళడం, ఓకే, దాన్ని మొత్తం అంతు చూసేదాకా నేను నిద్రపోను. అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో మీరు ఎంత ఫోకస్డ్గా అర్లీ మార్నింగ్ అలా చేస్తుంటే అంత అనర్గళంగా వస్తుందండి. అంటే మా మైండ్లో ఏం జరుగుతుంది నాకు అదే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ఆ కంటెంట్ అసలు మన ముందు ఏదో అన్కాన్షియస్లో ఉండి మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే మనం టేకులు తీసుకోము, అనర్గళంగా మాట్లాడేస్తారు. మన బయట చాలామందికి తెలియదు, మీరు నేను షూట్లో కూర్చొని షూట్ అయిపోయిన తర్వాత మీ పని మీదే నా పని అది. అసలు సబ్జెక్ట్ డిస్కషన్ కూడా ఏమి ఉండదు, జస్ట్ కూర్చుంటాము ఆన్ స్క్రీన్ సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంత అనర్గళంగా ఎలా వచ్చేస్తుంది? ఎలా వస్తుంది అంటే ఇప్పుడు షూట్ అయిపోయింది కదా, మంది నేను కారులో వెళ్ళిపోతాను కదా, కారులో కూర్చుండి నేను ఎక్కడికైతే వెళ్తానో అక్కడ వరకు కూడా నా మైండ్లో సబ్జెక్టే జరుగుతుంది. సబ్జెక్టే జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది అంటే ఒక క్లయింట్ వచ్చాడు నా దగ్గరికి, ఇలా జరిగిందని చెప్పాడు, దానికి ఎలాంటి కారణాలు తోడైనాయి. సేమ్ అదే సిచ్యువేషన్ ఇంకో క్లయింట్ చెప్పాడు, అతడు ఫెయిల్ అయ్యాడు. అతనికి ఎందుకు సక్సెస్ అయింది, ఇతను ఫెయిల్ అయింది కానీ సక్సెస్ కావడానికి కారణాలు ఎన్ని ఉన్నాయి, ఫెయిల్ కావడానికి కారణాలు ఎన్ని ఉన్నాయి, దీన్ని మనం సబ్జెక్ట్ పరంగా ఏ విధంగా నిర్వచించవచ్చు. ఇంటికి పోయేదాకా అదే అయిపోయిందా, ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తాం, తింటాం, నాకు ఏ హ్యాబిట్స్ లేవు, ఆగి పడుకుంటాను లేదా ఏదో సబ్జెక్ట్ రాసుకుంటాను. అప్పుడు కూడా నిరంతరం సబ్జెక్ట్ గురించి ఆలోచన, ఇంకా కొత్తగా ఏం చెప్దాం, దేన్ని మనం విపులీకరిద్దాం, ఇంకా ఈజీగా సబ్జెక్ట్ని మనం ఎలా అందిస్తే వాళ్ళు ఇంత తొందరగా రీచ్ అవుతారు. ఎక్కడెక్కడ ఏం చెప్పబడింది, వేదంలో ఏం చెప్పబడింది, పురాణాలు ఏం చెప్పబడింది, ఇతిహాసాలు ఏం చెప్పబడింది, గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు, చాగంటి గారు, గరికపాటి గారు, అట్లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, షణ్ముఖ శర్మ గారు, వాళ్ళు అంత డెప్త్గా సాధన చేసి వాళ్ళు అంత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఏమైంది, మన సబ్జెక్టు దానికి లింక్ ఏంటి? అర్థమైందా? అంటే ఎవరైనా ఇట్లాంటి వాళ్ళని మన సబ్జెక్ట్కే రావాలి కదా, ఇది అనంతం కదా, ఎన్నోసార్లు మనకు ప్రూఫ్ అయింది కూడా, ఎవరేం చెప్పినా మళ్ళీ ఇక్కడికి రావాలి. కానీ ఒక స్థాయి అంత నాలెడ్జ్ ఉన్నవాడు కూడా ఆ స్థాయికి వెళ్ళలేదు. కొందరు ఉన్నారు ఏం నాలెడ్జ్ అంత స్థాయికి వెళ్ళారు. ఎక్కడ ఇది తేడా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? సబ్కాన్షియస్ మైండ్లో జరిగే అద్భుతాలు లేదా అలజడులు, ఓకే, లేదా ప్రశాంతత లేదా ఉన్నత స్థితి, ఈ నాలుగు భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం గమనిస్తూ వాటి గురించి ఆలోచిస్తూ దాన్ని సబ్జెక్ట్గా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. అందుకని ఆటోమేటిక్గా ఎప్పుడు అదే వస్తుంటుంది. కానీ ఒకటి మాత్రం చెప్తానండి, మనం మాట్లాడే 10 మాటల్లో 10 మాటలు బాగుండేలాగా వచ్చాయి అని అంటే మీరు సబ్జెక్ట్ ఫోకస్ అనే నేను అనుకోను, ధ్యానం అనే అనుకోను.
నేచర్ కూడా ఆడియన్స్ బ్లెస్సింగ్స్ రూపంలో చాలా ఇచ్చిందని నేను ఫీల్ అవుతాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సార్, సబ్జెక్ట్ని మీరు తీసుకువెళ్ళేటప్పుడు, మీరు నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక 10, 20, 30 ఎపిసోడ్లు అనుకుంటాం, కానీ నాకు ఉండేటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకొని ఆడియన్స్కి కూడా కొంత డౌట్ ఉంటుంది కాబట్టి అది క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో చెప్పిన అంత చిన్న విషయం కాదండి. ప్రతి సబ్జెక్టులోనూ ఏదో కొత్తదనం అండ్ దాంతోపాటు లైఫ్ ఎక్స్పీరియన్స్, ఒక లైఫ్ స్కిల్, ఒక స్పిరిచువాలిటీని యాడ్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అది తెలిసి ఆ సబ్జెక్ట్ బ్లెస్సింగ్స్ మీకు, ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ బలంగా ఉన్నాయి. నేనుగా అనుభవించాను, నేనే సబ్జెక్ట్ అని భావిస్తాను. అదే, ఎందుకంటే అలా అయిపోయింది అంతే, ఇంకా వేరే ఆలోచన లేవుండవు నాకు, వేరే పనులేం కూడా లేవు కదా. ఇదే పని కదా, అంత గొప్ప బాధ్యత అప్పచెప్పింది విషయం, దాన్ని సక్రమంగా నెరవేర్చకపోతే ఊరుకుంటుంది అది. ఇన్ని లక్షల కోట్ల మంది నన్నే ఎన్నుకుంది విశ్వపుత్రుడిగా, నేను అదృష్టవంతుని కదా. మరి ఇంకేం కావాలి, డాక్టర్ గౌరవ డాక్టర్ దాకా వచ్చారంటే మీరే నన్ను గొప్పగా చేసేంత అంటే, ఇలానే కూర్చున్నాము, ఇలానే మాట్లాడుకున్నాము, మన సబ్జెక్ట్లో ప్రతి దాంట్లోనూ ఒక ఎలివేషను, ప్రతి దాంట్లోనూ ఒక లైఫ్ స్కిల్, ప్రతి దాంట్లోనూ ఒక అన్ని సబ్జెక్ట్లను మన సబ్జెక్టే చెప్పగలిగినాం. ఎస్, ఎస్, ఒక సైన్స్ అని చెప్పినాం, ఒక పురాణాన్ని చెప్పినాం, ఒక ఇతిహాసాన్ని చెప్పినాం, ఒక విశ్వం గురించి చెప్పినాం. అవంతా మనం ఆలోచన విధానం వల్ల విశ్వం ప్రసాదించేటువంటి ఒక ప్రసాదం అది అంతే. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.